తెలంగాణలో మరో నెల రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కమిషన్ల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొండపోచమ్మ సాగర్ పంట కాలువను పరిశీలించిన ఆయన సిమెంటుతో నిర్మించిన కొండపోచమ్మ కాలువలో ప్రారంభించిన నెల రోజుల్లోనే గండిపడటం నాణ్యత నాసిరకం పనులకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 36 గంటల్లో రైతులకు 7000 కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 4 విడత రైతు బంధు ద్వారా ఇప్పటి వరకు 55,66,000 మందికి రైతు బంధు సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వైసీపీ నేత సినీ నిర్మాత పీవీపీపై ఇటీవల హైదరాబాద్లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైంది. తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఓ వ్యక్తి ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసుల విషయంలో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో అత్యధికంగా వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకారం దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్పై 1 నుంచి 4.50 రూపాయల వరకు పెరిగింది. దీంతో నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఎల్పీజీ సిలిండర్ల ధర పెరిగినట్లయింది. హరితహారంలో కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వారే బాధ్యత వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైన పట్టణంలో పార్కులు జిమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రోడ్లు జంక్షన్ల విస్తరణతో పట్టణాన్ని సుందరీకరణం చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టోల్ సిబ్బంది రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. ఏపీలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక అంబులెన్స్లను సీఎం జగన్ ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 1088 అంబులెన్స్లను కొనుగోలు చేసిన ఏపీ సర్కార్ వాటిని రాష్ట్రంలోని ప్రతి మండలానికి పంపుతామని వెల్లడించింది. ఈ ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద జగన్ పచ్చజెండా ఊపి అన్ని వాహనాలను ఒకేసారి ప్రారంభించారు. హైదరాబాద్ లక్కీకాపూర్లో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బ్లడ్ బ్యాంక్లో మంటలు చెలరేగాయి. అక్కడే విధుల్లో ఉన్న డాక్టర్ రోగులను బయటకు తీసుకెళ్లి వారి ప్రాణాలను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్టు గేటును అధికారులు ఎత్తారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఒక గేటును తెరిచారు. సాయంత్రానికి మిగిలిన 14 గేట్లను అధికారులు తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను ఎత్తనున్నారు. దీనితో గోదావరిలోకి 0.628 టీఎంసీల నీరు చేరనుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,05,86,381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 513,925 మంది మృతి చెందగా కరోనా బారిన పడి చికిత్స పొంది 57,95,755 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది.